అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. ఇప్పుడు మరొక సమస్యకి సొల్యూషన్ కావాలి అని ఒక సోదరి మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి చిన్న సమస్యనే పెద్దగా ఫీల్ అయిపోతూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మెడికల్ షాపులకు వెళ్లి విషయాలు కొనుక్కొని తెచ్చి బాడీని పాడు చేసుకుని మళ్లీ వేడొచ్చిన తర్వాత దానికి చాలా కూడా మళ్ళీ మన ప్రకృతి ప్రసాదించిన వరాలనే మనం వాడుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే ఋషులు తమ జీవితాలను కూడా సాక్రిఫైస్ చేసి ఎన్నో రీసెర్చ్లు చేసి ఆ రోజుల్లోనే భూమి నుంచి వచ్చే ప్రతి దాన్ని కూడా ఔషధంగా వాడి మనకి చూపించారు. అది మనకి ఈ రోజుల్లో తెలియజేసే వాళ్ళు లేకపోతున్నారు. అది నమ్మి పాటిస్తే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఆ విషయం ఇప్పటికే చాలా మంది నాకు ఫోన్లు మెసేజ్లు చేసి చెప్తూనే ఉన్నారు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయని. అయితే ఖచ్చితంగా చేయడం అనేది ఒక నెల రోజులు అంటే రిజల్ట్ ఎన్నాళ్ళు వాడాలి అంటే అది మనకే తెలిసిపోతుంది. వాడిని కొన్నాళ్ళకి రిజల్ట్ రావడం మొదలవుతుంది, దాన్ని బట్టి ఎన్నాళ్ళు వాడాలనే విషయం కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి సొల్యూషన్ దేని గురించి మాట్లాడుతున్నాను అంటే హాస్పిటల్స్ కి వెళ్లి ఆపరేషన్ అయ్యి 3 నెలల తర్వాత మళ్ళీ అదే సమస్యతో తిరిగి వస్తున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటంటే సైనసైటిస్ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడైతే ఎక్కడైతే ఉందో ఇక్కడ కఫం చేరిపోయి వాళ్ళు ఎక్కడ చిన్న ధూళి దుమ్ము వచ్చినా సరే ఇంచుమించు 100 తుమ్ములు 150 తుమ్ములు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతున్నా వాళ్ళు ఇబ్బంది పడుతూ తర్వాత ఆ సైనసైటిస్ తుమ్ముల వల్ల ఈ ఎక్కడైతే ఈ మన ఈ కనుబొమ్మల ప్రాంతంలో గొడ్డళ్లు పెట్టి నరికినట్టుగాను కత్తులతో కోసినట్టుగాను లోపల అంత భయంకరమైన పెయిన్ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. బయటికి మనం చూడడానికి సింపుల్ గా ఉన్నది సమస్య చిన్నదే, అంటే సమస్య చిన్నదిగా చేసే చూడాలి ఎప్పుడైనా సరే, అప్పుడే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. దీనికి మనకి అద్భుతమైన సొల్యూషన్ అయితే మన ఋషులు ఎప్పుడో మనకు అందించారు. దాన్ని పాటించినట్లయితే మీకు మంచి రిజల్ట్ వెంటనే కనపడుతుంది. అది ఏంటి అంటే కేవలం దానికి కావాల్సిన పదార్థాలు రెండే రెండు. ఒకటి వేప నూనె. అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను వేప చుక్కలు అంటే వేప నూనె చుక్కలు అని అర్థం అనమాట. మరి వేప నూనె వాడాలి, తరువాత తులసి టీ. ఈ రెండు తాగితే సరిపోతుందా అంటున్నారా? ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకు అంటే ఈ వేప నూనెను మీరు 2 పూట్ల వాడండి. ముక్కులో ఈ ముక్కులో 2 చుక్కలు ఈ ముక్కులో 2 చుక్కలు మీకు ఖాళీ దొరికినప్పుడు ప్రశాంతంగా పడుకొని హాయిగా ముక్కులో వేసుకుంటే మీకు థైరాయిడ్ కూడా ఇది పనిచేస్తుందని చెప్పాను. ఇక్కడ వరకు వెళ్లి మీకు అక్కడ ఉన్నటువంటి కఫాన్ని కోసి పారేస్తుంది ఈ వేప నూనె. తరువాత తులసి టీ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఈ తులసి టీ చేయడానికి 1/10 తులసాకులు తీసుకోండి, ఆ తర్వాత 5 మిరియాలు తీసుకోండి, తర్వాత 2 గ్రాములు అంటే చిన్న అల్లం ముక్క తీసుకొని బాగా దంచండి. దంచిన తర్వాత 2 కప్పులు నీళ్లు పొయ్యి మీద పెట్టండి. దీన్ని తీసి ఈ మిశ్రమాన్ని తీసి అందులో వేయండి. అప్పుడు బాగా మరిగిన తర్వాత టీ తయారవుతుంది. దీన్నే తులసి టీ అంటారనమాట. మరి ఈ తులసి టీని ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత హాయిగా పరకడుపున అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత హాయిగా కమ్మటి వాసన వచ్చే ఈ టీని తాగండి. తాగిన తర్వాత గంట వరకు కూడా మరి మీరేం తీసుకోకూడదు, కానీ ఈ సువాసన వెదజల్లుతూ దాని ప్రయోజనం ప్రారంభం అయిపోతుంది అప్పటికే తాగినప్పటి నుంచే. ఇది ఏం చేస్తుందంటే లోపలికెళ్లి కఫాన్ని కోసి పారేస్తుంది అనమాట. మరి ఎంత చక్కటిది చేసిన తర్వాత 1 గంట పాటు ఈ టైంలో మీరేం చేయాలంటే, మీకు ఇంతకు ముందే చెప్పుకున్నాను ప్రాణాయామం మనిషిని ప్రాణాలని అంటే ఆత్మకి శరీరానికి ఉండే శక్తిని నిలబెట్టుకునే శక్తి మనలోనే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ప్రక్రియలు కూడా చేయడం చాలా అవసరం కూడా. ఈ చిటికిన వేలుని ఈ అగ్నిప్రదమైన బొటనవేలుతో మూసి మఠం వేసుకుని కూర్చొని ఈ 2 చేతులు ఇలా ముందుకు పెట్టి ప్రశాంతంగా ఈ గంట గడపండి. మీకు లోపల మనసులో ఒకటి భావించండి, తప్పకుండా నాకు తగ్గి తీరుతుంది అని. ఎందుకంటే మనస్సంకల్పం యద్భావం తద్భావతి అంటారు. మనం ఊహించే భావం ఎలా ఉంటుందో ఎదుటి సిచ్యువేషన్స్ అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా కూర్చొని చేయండి, 2 పూటల వేప నూనె వాడండి, నేను చెప్పిన తులసి టీ వాడండి. తప్పకుండా మీరు వచ్చే రిజల్ట్ నాకు తెలియజేయండి. మీరు ఎప్పుడైతే వాడతారో ఆ కఫం కోసేసి తిరిగి మళ్ళీ అక్కడ చేరకుండా చేసే శక్తి కూడా తులసిలో ఉంది. అందుకే ఇంట్లో తులసిని పెంచమని అంటూ ఉంటారు. మరి ఇది నేను ఇస్తున్నటువంటి సలహా. ఇంకా మీకు సలహాలు సూచనలు కావాలి అంటే గనక నన్ను సంప్రదించవచ్చు. నాకు తెలిసిన పరిధిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నేను ప్రదీప్. నేను సంస్కృతంలో పిహెచ్డి చేశాను, తర్వాత ఎంఏ తెలుగు కంప్లీట్ చేశాను, ఎంఏ సాంస్క్రిట్ కంప్లీట్ చేశాను, బీఈడి కంప్లీట్ చేశాను, యోగాలో కూడా డిప్లొమో పూర్తి చేశాను. మరి కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. మనకు ఒక విషయం తెలిస్తే ఇదే సమస్యను ఎవరికైనా సరే విషయం తెలియజేయండి. దయచేసి ఈ విజ్ఞప్తిని మీరు గుర్తుపెట్టుకుని పాటిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రదీప్. మరొక చిన్న విషయం చెప్పాలి, అదేంటంటే ఈ తులసి టీ ఎప్పుడైతే సేవిస్తారో అక్కడి నుంచి 1 గంట వరకు స్నానం మాత్రం చేయకండి. ఎందుకంటే ఒళ్ళు చల్లపడితే అది బ్రెయిన్ కి చేరి మళ్లీ సైనసైటిస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మందు పని చేయకుండా పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి తులసి టీ సేవించిన తర్వాత మాత్రం స్నానం మాత్రం చేయకండి.